నాకు నిజంగా ఇది మార్పు సమయం. మీకు ఒక్కొక్కరికి ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నారు చాలా మంది బిడ్డలు ఇక్కడ. 5 సంవత్సరాలు కాలం ఇలా తిరిగిపోద్ది. 2029 రావడానికి ఇట్లా అయిపోద్ది. 2019 వచ్చింది, కాలం గిరిని తిరిగింది, 2024 వచ్చేసింది. నువ్వు నాకు ఇలా చెప్పడం కాదు తల్లి, నాకు నువ్వు పోరాడాలి, నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. నువ్వు ధైర్యంగా పోరాడపోతే ఏమే, నువ్వెన్ని చేసినా సరిపోదు. ఇక్కడ చాలా మంది యువకులు చొక్కా పెట్టుకొని తీస్తా ఉంటారు, చొక్కా తీసుకు చూపిస్తూ ఉంటారు. చొక్కా నాకు కాదు, ఓటేసి చంద్రశేఖర్ రెడ్డికి చూపించినట్లు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ మళ్ళీ పాత విధానంలో లాండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది, మాఫియా రాజ్యాన్ని అరికాలతో ఉక్కు పాదంతో తొక్కేస్తాం మాట మీకు ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్ ఇవన్నీ అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే వేస్తున్నాం. మేనిఫెస్టో చదవండి, మేనిఫెస్టో గురించి వినండి. మెగా డిఎస్సీ కానీ, 20 లక్షల ఉపాధి ఉద్యోగాలు కానీ, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, 3 సిలిండర్లు కానీ కుటుంబానికి, మన ఆడపడుచు పడుచులకి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇవన్నీ ఉన్నాయి. దివ్యాంగులకి 6,000 కానీ, పూర్తిగా చచ్చుబడిపోయిన వారికి 15,000, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనకు కావాల్సింది భద్రతా స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం మనకిచ్చింది భద్రతా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని మీరు పోగొట్టుకోకండి. రౌడీలు రాజ్యాలు ఏళ్తున్నారంటే తప్పు మనది, మనం విడిపోతున్నాం. వర్గాలు కానో పార్టీలు కానో కులాలు కానో విడిపోతున్నాం. నేను మనుషుల్ని ఏకం చేయడానికి వచ్చాను, విడగొట్టడానికి రాదు. సో మీ అందరికీ ఈ సమయాన ఒకటే కోరుకుంటున్నా, భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. కాకినాడ నుంచి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరన్నీ గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది,